हाय अंडी, वेलकम टू माय चैनल सुषमा मेनावर किचन एंड व्लॉग्स। मुंदुगा इवाल्टी मन रेसीपी वच्ची तक्कुव टाइम लो तक्कुव इंग्रीडियंट्स तो अये कराची हलवा। दीन कोसम कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे 1 कप कॉर्न फ्लोर, 1 कप शुगर, वाटरमेलन सीड्स एंड जीडीपप्पु, नेयि, క్రష్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి। అదే కప్ తో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ముందుగా 1 కప్ వాటర్ వేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులో ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి। దీన్ని ఇంకొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి। నేను స్వీట్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను, మీకు కావాలంటే ఇంకొక 1/2 కప్ షుగర్ వేసుకోవచ్చు। అదే కప్పు తో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ షుగర్ కరిగిపోయి బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి। చూసారు కదా షుగర్ అనేది కరిగిపోయి బాయిల్ అవుతుంది। ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ అనేది కింద కుండిపోయి ఉంటుంది। సో దీన్ని ఒకసారి కలుపుకొని స్లోగా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్నాక కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతాయి। చూసారు కదా ఈ కార్న్ ఫ్లోర్ అనేది దగ్గర పడిపోయింది, ఇది చాలా తొందరగా దగ్గర పడుతుంది। ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ నెయ్యి అనేది బాగా కలిసేలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ అండ్ కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి। ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి। చూసారు కదండి ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ముందుగా ఒక బౌల్ కి ఘీ అప్లై చేసుకోవాలి। 4 సైడ్స్ ఘీ బాగా అప్లై చేసుకోవాలి। తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాని అందులో వేసుకోవాలి। ఈ హల్వా అనేది కొద్దిగా బౌల్ కి ఫ్లాట్ గా బాగా ఉండేలా చూసుకోవాలి। చూసారు కదా ఇలా ఫ్లాట్ గా చేసుకోవాలి సైడ్స్ లో కూడా। ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కి నేను బాదం పిస్తా యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు। చూసారు కదండి ఇప్పుడు దీన్ని గరిటెతో మళ్ళీ ఫ్లాట్ గా చేసుకోవాలి। ఇది ఒక గంట సేపు చల్లారనివ్వాలి। గంట తర్వాత మీరు దీన్ని డీమోల్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ లోకి। చూసారు కదండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ।